వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు రాజకీయాలను ఢిల్లీ నుంచి అమరావతి వరకు, తెలంగాణ వరకు కూడా ఆయన ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటారు. ఆయనకు తోడుగా ఇప్పుడు రాబిన్ సింగ్ ఒక రాజకీయ వ్యూహకర్తగా ఆయన సర్వేలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఉండేటువంటి గ్రామాల్లో ఓటు బ్యాంకు ప్రజల యొక్క మూడు ఏ విధంగా ఉంది అనే అంశాల మీద ఇటీవల సర్వే చేశారు. అంతేకాదు దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక అంచనాకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం రైతు ఉద్యమం జరుగుతూ ఉంది ఢిల్లీ కేంద్రంగా చేసుకొని. అక్కడ రైతులు పెద్ద ఎత్తున కూడా దాదాపు 3 నెలలకు పైగా వివిధ రూపాల్లో వాళ్ళ ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చినటువంటి సాగు అలాగే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, ఈ వ్యవసాయ చట్టాలు రాబోయేటువంటి రోజుల్లో రైతులను బికారులుగా మారుస్తారు, బికారులుగా మార్చేటువంటి అవకాశం ఉంది. కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ చట్టాలు ఉన్నాయనేది దేశవ్యాప్తంగా కూడా ప్రచారం జరుగుతుంది. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా జరుగుతున్నటువంటి ఆందోళన చూసి భయపడుతూ ఉంది. అందుకే దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం పాటు ఈ చట్టాలను అమలు చేయకుండా ఉంచేందుకు ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ మేరకు రైతు నేతలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు సోషల్ మీడియాలో బలంగా రైతులకు మద్దతు లభిస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియాకు సంబంధించినటువంటి సైట్లను కూడా రద్దు చేయడం జరిగింది, వాటిని క్లోజ్ చేయడం జరిగింది. అటు ఫేస్బుక్ కానీ ఇటు ట్విట్టర్ అకౌంట్లను దాదాపు 97,000 అకౌంట్లను క్లోజ్ కూడా చేయడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది రైతుల ఆందోళన కారణంగా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు ఇటీవల కాలంలో రోజురోజుకి పెరుగుతున్నటువంటి ఇంధన ధరలు, అలాగే గ్యాస్ ధరలు, అలాగే మిగతా ప్రయాణ ఛార్జీలు కానీ రైల్వేని ప్రైవేటీకరించడం, లేదంటే ఇండియన్ ఎయిర్లైన్స్ను ప్రైవేటీకరించడం, బ్యాంకులను ప్రైవేటీకరించడం, ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వం మీద ఒక పెద్ద ఎత్తున వ్యతిరేకమైనటువంటి క్యాంపెయిన్ అయితే జరుగుతూ ఉంది. ప్రజల్లో కూడా వ్యతిరేకమైనటువంటి భావం ఉంది అనేది తాజాగా వస్తున్నటువంటి సర్వేలను బట్టి ఒక కంక్లూజన్కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వచ్చినట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించి రాబిన్ శర్మ కీలకమైనటువంటి సర్వేలను కూడా చంద్రబాబు నాయుడు వద్ద ఉంచినట్టు కూడా తెలుస్తుంది. ఆ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి కోసం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం ఒక ఉద్యమానికి ఒక పోరాటానికి తెరలేపారు. ఈ రెండింటిని జోడించి ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ రైతు సమస్యలకు, అక్కడ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో రైతులు, ఆ రైతులతోటి జోడీ కట్టి అమరావతి అలాగే విశాఖ ఉక్కు సంబంధించినటువంటి ఇష్యూను కూడా జోడించి ఢిల్లీ కేంద్రంగా చేసుకుని చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ఆందోళన చేయడానికి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికను రచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించి ఇప్పటికే చాలా వివాదాలు నెలకొన్నాయి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి క్రమంలో భూ కుంభకోణాలు పెద్ద ఎత్తున జరిగిందనేది ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు అలాగే తెలుగుదేశం పార్టీ బయటపెట్టినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసింది. అంతేకాదు ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి లేదా అనౌన్స్ చేసినటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే పట్టణంలో ఉండేటువంటి పేదలకు సరసమైనటువంటి ధరలకు మధ్యతరగతి వర్గాలకు ఫ్లాట్లు ఇచ్చేదానికి సిద్ధపడుతుంది. అంటే ఒక రకంగా ఏపీ ప్రభుత్వం పట్టణాల్లో అలాగే నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి దాదాపు ఉపక్రమించింది. అందుకు సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తొలి విడతగా 18 నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సరసమైనటువంటి ధరలకు క్లియర్ టైటిల్తోటి పేద మధ్యతరగతి వర్గాలకు అప్పజెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం వెనుక ఇప్పుడు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏ విధంగా భూములు లాక్కున్నారో, ఆ భూముల విషయంలో ఎలాంటి కుంభకోణం జరిగిందో అంతకన్నా పెద్ద ఎత్తున జరగబోతుంది అనేది తెలుగుదేశం పార్టీ గ్రహిస్తూ ఉంది. అందుకే రైతుల యొక్క భూముల్ని కాపాడేందుకు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకు సంబంధించి ఒక కార్యాచరణను తయారు చేసుకొని ఆల్రెడీ విశాఖలో ఆనాడు భూములు ఇచ్చినటువంటి రైతులకు న్యాయం జరగలేదు, పైగా అప్పుడు ఇచ్చినటువంటి భూముల విలువ ఇప్పుడు 2 లక్షల కోట్లకు పైగా అయ్యింది. కాబట్టి అటు విశాఖ భూములను కాపాడటం, అమరావతి స్వచ్ఛందంగా రైతులకు భూములు, రైతులు వచ్చి భూములు ఇచ్చినటువంటి వాళ్ళని కాపాడటం, అమరావతి స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి ఆ భూములను సద్వినియోగం చేసుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రణాళికలు ముందుకు తీసుకెళ్లాలి అనే అంశం మీద చంద్రబాబు నాయుడు అయితే కూలంకోశంగా చర్చించుకుంటున్నారు. సో అమరావతి రైతుల్ని, అలాగే విశాఖ ఉక్కుకి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని, అలాగే రియల్ ఎస్టేటు చేయడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఆ భూముల్ని లాక్కోకుండా ఉంచేందుకు, అలాగే ఎక్కడైతే సెజ్జలు ఉన్నాయో ఆ సెజ్జల్లో ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి వీటన్నిటిని కూడా జోడించి అక్కడ ఢిల్లీ కేంద్రంగా చేస్తున్నటువంటి రైతుల యొక్క ఆందోళనకు లింకప్ చేసి ఒక జాతీయ ఉద్యమానికి చంద్రబాబు నాయుడు నడుం బిగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎన్డీఏ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఆయనకి పాజిటివ్ సంకేతాలు రాలేదు.
పైగా బీజేపీతో కలవాలని కొంతమంది ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ మారినటువంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత రోజురోజుకి పెరుగుతుందని సర్వేలు చెప్తున్నటువంటి కారణంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మునుపటి మాదిరిగానే 2019 సాధారణ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి రోల్ పోషించారో అలాంటి రోల్ పోషించడానికి ఇప్పుడు ఢిల్లీ బాట త్వరలోనే పట్టబోతున్నారు. ముందుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి భారీ స్థాయిలో ఒక పెద్ద ఎత్తున ప్రజల నుంచి రివోల్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఢిల్లీకి లింకప్ చేసి ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించేటువంటి ప్రయత్నం చేయాలని అనుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆల్రెడీ కడప జిల్లాలో యురేనియంకు సంబంధించినటువంటి యురేనియం నిల్వలకు సంబంధించి భూములను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యురేనియం నిల్వల మీద అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ రైతుల యొక్క గోడు పట్టించుకోవట్లేదు ఏపీ ప్రభుత్వం. ఇక కృష్ణపట్నం పోర్టు నెల్లూరులో అక్కడ భూములు కూడా కొరియాకు సంబంధించినట్టు కొంతమంది ప్రతినిధులు 2 రోజుల క్రితం పర్యటించి అక్కడ అనధికారికంగా అక్కడ ఉండేటిన భూములను పరిశీలించారని కూడా తెలుస్తోంది. ఇంకొక వైపు భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి అంశం, ఇక విశాఖలో భూములకు సంబంధించిన అంశం, అమరావతిలో భూములకు సంబంధించిన అంశం, వీటన్నిటి మీద ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు జాతీయ నేతలను కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయడంతో పాటు ప్రయోజనాలను సాధించుకోవడంతో పాటు ఢిల్లీ స్థాయిలో ఆయన ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సౌత్ ఇండియా లీడర్గా ఎదగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అన్ని రకాల కోణాల నుంచి కూడా ఆయన ప్రజా సమస్యలను క్రోడీకరిస్తున్నారు. పైగా రాబిన్ శర్మ ఇచ్చినటువంటి సర్వేలను కూడా బేస్ చేసుకుని ఆయన ప్రణాళికలు రచిస్తున్నటువంటి క్రమంలో ఆయన ప్రణాళికలు ఎంతవరకు ఢిల్లీలో వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, రాబోయేటువంటి రోజుల్లో యూపీఏలో ఒక కీలకమైనటువంటి లీడర్గా చంద్రబాబు నాయుడు మారేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.